అరికిల రైస్. ఈ అరికిల రైస్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్గా చూద్దాము. ఈ అరికెలు చిరుధాన్యాల్లో ఇదో రకం అరికెలు. దీన్ని రైస్లా వాడుకోవచ్చు, లేకపోతే జావ కాసుకోవచ్చు. అయితే నేను ఈరోజు జావ కాస్తుంది, జావ కాకుండా కేవలం రైస్ లాగా ఉండాను. సేమ్ మన నోకర అన్నంలాగా కనబడుతుంది, చూసారా ఫ్రెండ్స్? ఇది ఇది గంజి. నేను ఇది గంజి వాచ్గా వచ్చిన గంజి, దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను మనం ఇది దీంతో కర్రీ, పప్పు, పప్పు పాలకూర, సారీ పప్పు రైస్, ఇది అయితే నేను కాస్త ఉప్మా టైప్లో, బొంబాయి రవ్వ ఉప్మా టైప్లో, గోధుమ ఉప్మా టైప్లో ఈ రైస్ ఎలా ఉంటుంది చూడండి, నీట్గా ఎలా ఉంటుంది సార్. అయితే కాస్త టేస్టీగా ఉంటుంది, డయాబెటిక్ పేషెంట్కి ఇది బాగా పనిచేస్తుంది. ఎక్కువగా చిరుధాన్యాలు తింటున్న వాళ్ళు జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, తర్వాత షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి అని ఉద్దేశించే. వేడివేడి అన్నం ఏదైనా మనకు నచ్చిన కోనస్ట్రోల్ వచ్చింది అనుకో, పచ్చడి రోడ్ చెట్టుని కూడా వేసుకుని తినేస్తే బ్రహ్మాండం ఉండదు. ఇది మన వేస్ట్గా ఈ గంజి పారవేసింది తాగిస్తూ పోయింది కదా. ఇది అన్న వాచ్కే మిగిలిన గంజి టైపు నీరు, దాన్ని కూడా మనం జాగ్రత్తగా వస్తాయని పట్టుకొని వెళ్ళినాం. కాస్త నిండే ఒక వాళ్ళకి కాస్త కొంచెం ఇబ్బంది ఉండదు తినేవాళ్ళకి, కానీ వెళ్ళి తినేవాళ్ళకి మాత్రం బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.